ప్రైజ్ ద లార్డ్. ప్రభు యేసు క్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథములో ఒక మాట వ్రాయబడి ఉన్నది, నన్ను గణపరుచు వానిని నేను గణపరిచేదను అనే మాట. నిజంగా పరిశుద్ధ గ్రంథములో రాయబడిన యోసేపు జీవితం ద్వారా ఎంతోమంది యవనస్తులు ఆశీర్వదించబడ్డారు. యోసేపు అంతగా అభివృద్ధి ఎలా పొందగలిగాడు? పరాయి ప్రజల మధ్య, పరాయి దేశంలో పరభాష మాట్లాడే జనుల మధ్య, దేశంలోనే అత్యున్నతమైన అభివృద్ధి ఆశీర్వాదం ఎలా స్వతంత్రించుకోగలిగాడు? ఐగుప్తు దేశానికే ప్రధానమంత్రి పదవి బాధ్యతలు చేపట్టి దేశాలకు పోషకుడు ఎలా అయ్యాడు అని ఇవన్నీ మనకు ప్రశ్నలు. ఒక బానిసయ్యుండి ఆ స్థాయికి ఎలా వెళ్ళగలిగాడండి అని. యోసేపుకి ఉన్న అలవాటు ఏంటంటే దేవుణ్ణి హెచ్చించి అటువంటి ఆధ్యాత్మికమైన జీవితం కలిగిన వాడు ఎక్కువగా దేవుణ్ణి హెచ్చిస్తాడు. ఫస్ట్ దేవుణ్ణి పెట్టేవాడు, తనకంటే, తన వారి కంటే, తన కుటుంబ సభ్యుల కంటే, తన ముందున్న దేశాధి నేతల కంటే, నాయకుల కంటే. యోసేపుకు ముఖ్యమైన వాడు దేవుడే. అందువల్ల యోసేపు హెచ్చించబడడానికి గల కారణం. ఓ రోజు ఐగుప్తు రాజైన ఫరోకి కలవస్తుంది. అయితే దాని భావం తెలియచేయగలిగిన ఒకరి కోసం ఎదురు చూస్తూ ఉంటారు, చాలా కలవరంలో ఉంటాడు. ఈ కళ నాకు చాలామంది చెప్పారు కానీ కరెక్ట్గా సెట్ అవ్వాల, ఎవరైనా ఉన్నారా అంటే అప్పుడే వింటాడు యోసేపు గురించి. వెంటనే జైల్లో ఉన్న యోసేపుని పిలిపిస్తాడు. పిలిపించి, నేను ఒక కళ కన్నాను, దాని భావాన్ని తెలిపేవాళ్ళు ఎవరూ నాకు కనబడలేరు, నీవు కళను వింటే దాని భావాన్ని చెప్తావని విన్నాను అని ఫరో యోసేపుతో అంటాడు. అప్పుడు యోసేపు ఎలా తీసుకున్నాడు ఆ మాటని అని అంటే, అది నా వలన కాదు అంటున్నాడు. దాని వలన కానప్పుడు పిలవబడింది ఎందుకు? ఒక రాజుతో సాధారణమైన మనుషుడు ఆ విధంగా మాట్లాడొచ్చా? నా వల్ల కాదండి అని అనొచ్చా? నా వలన కాదు అని చెప్పి ఊరుకుండలేదు. దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చును, అంటే దేవుని ప్రస్తావన తీసుకొస్తున్నాడు వాళ్ళిద్దరి మధ్యలో. నేను కాదండి అని. ఏమాత్రం నిజ దేవుడి గురించి తెలియదు ఫరోకి. ఆ ఎరగని అన్యరాజుకి యోసేపు జీవం కలిగిన దేవుని ప్రస్తావన తీసుకొస్తున్నాడు. అతని హెచ్చింపు కవ్వే కారణాలను గమనించాలి. నువ్వు గొప్పవాడు రా అన్నాడు ఫరో యోసేపుని. నా వల్ల కాదండి అని అన్నాడు. నీ వల్ల కానప్పుడు నా ముందుకు ఎందుకు వచ్చావురా అంటాడు. రాజు ముందు అలా మాట్లాడకూడదు, అయినా అక్కడ తూరుకోలే, దేవుని ప్రస్తావన తీసుకొచ్చాడు. యోసేపుకి ఎప్పుడైనా తను వెనకుండడమే ఇష్టం, తన దేవుడు ముందుండాలి, ఆ వెనక దేవుడు వెనక నేనుండాలి అని ఆలోచన కలిగిన వాడు. ఫరో కన్న ఆ కళ గురించి మొత్తం టోటల్గా విన్నాడు. విని మరల ఏమంటాడు తెలుసా యోసేపు? దేవుడు తాను చేయబోచున్నది ఫరోకు తెలియజేశాను. మళ్ళా దేవుడు ప్రస్తావన రెండోసారి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ తర్వాత మరలా మూడోసారి అంటాడు, దేవుడు తాను చేయబోచున్నది ఫరోకు చూపించెను. 7 సంవత్సరాలు సమృద్ధి, 7 సంవత్సరాలు కరువు అనేది దేవుడు మీకు చూపించాడు. ప్రతి మాటలో దేవుని ప్రస్తావన. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక చివరికి విన్న ఆ ఫరో కూడా ఈ లైన్లోకి వచ్చేసాడు. ఏ లైన్లోకి వచ్చాడు? యోసేపుని అంటాడు, ఇతని వలె దేవుని ఆత్మగల మనుషును కనుగొనగలమా? దేవుడు ప్రస్తావన రాని ఫరో కూడా దేవుడు ప్రస్తావన వచ్చేలాగా చేసేసాడు యోసేపు మాటలతో. కనుక కొన్నిసార్లు మనకు చాలామంది నమస్కారం అండి అంటారు, మనం దేవుడు ప్రస్తావన తీసుకొస్తాం, ప్రైజ్ ది లార్డ్ అండి అని. మరలా వాళ్ళు నమస్కారం అండి అంటారు, రెండో రోజు మనం ప్రైజ్ ది లార్డ్ అండి అంటాం. అలా కొంతమందికి అలా మనం పెట్టడం ద్వారా నమస్కారం మానేసి వాళ్ళు కూడా మనం కనబడగానే ప్రైజ్ ది లార్డ్ అండి అని అనుభవంలోకి వచ్చిన సంఘటనలు, సంభవాలు నేను చూశాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునితో అంత అటాచ్మెంట్ లేని ఆ ఫరో యోసేపు పరిచయం అయినప్పటి నుంచి ఆ కళలు, దేవుడే బయలుపరుస్తాడు, దేవుడే మీకు ముందు తెలియజేశాడు,
నా వల్ల కాదు, దేవుడే. ప్రతి మాటలో దేవుని ముందు పెట్టేవాడు. అందువల్ల ఫరో కూడా ప్రతి మాటలో కూడా ఇక దేవుడు ప్రస్తావనే తీసుకురావటం తనకు అలవాటైపోయింది. అందువల్ల చివరికి అన్నీ కట్ చేస్తే యోసేపు ఆ దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు. యోసేపు ఒక బానిస, తర్వాత ఖైదీ, ఈరోజు దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు. కారణం ఏంటో తెలుసా? తన కంటే తన ఉద్యోగం కంటే, తన కుటుంబం కంటే, తన స్నేహితుల కంటే ఎక్కువగా దేవుడికి ప్రయారిటీ ఇచ్చేవాడు. ఈరోజు ప్రేమైనటువంటి దేవుని బిడలారా, యోసేపు జీవితంలో నిజంగా హెచ్చింపు కారణం ఒక్కటే, ప్రభు అతను హెచ్చించడానికి కారణం ఒక్కటే, ఏమిటంటే దేవుని ప్రస్తావన. ఉదయకాల ముందు మీరు మీ ఉద్యోగంలో, మీ వ్యాపారంలో, మీ బంధువులు లేదా ఫంక్షన్స్లో వారు ఏది అడిగినా కానీ దేవుని ప్రస్తావన క్రోడీకరిస్తూ ముందుకు తీసుకెళ్ళండి. ఆ విషయాన్ని ఏం చదువుకుంటున్నారండి పిల్లలు? దేవుని కృప వల్ల, ప్రార్థన వల్ల మా పిల్లలు ఈ చదువుకు వచ్చారండి. ఏం ఉద్యోగం చేస్తున్నారు? దేవుని ప్రస్తావనతో. దేవుడు మంచి జాబ్ ఇచ్చాడండి పిల్లలకి. పెళ్ళయిందా? దేవుడు మన కృప వల్ల, ప్రార్థన వల్ల పిల్లలకు పెళ్ళిళ్ళు అయినాయండి. లేదా ఇల్లు కొనుక్కున్నారా? దేవుని ప్రస్తావిస్తూ దేవుడు ఒక మంచి గృహం మాకు ఇచ్చాడండి. ఈరోజు ఆరోగ్యం ఎలా ఉంటుంది? దేవుని కృప వల్ల దేవుడు మాకు మంచి ఆరోగ్యం ఇచ్చాడండి. ఇలా దేవుని ప్రస్తావన మీ ఉద్యోగం చేస్తున్న వారి చుట్టూ కానీ, మీ వ్యాపారం చేస్తున్న వారి చుట్టూ కానీ, మీ బంధువుల చుట్టూ కానీ, మీరు చదువుకుంటున్న వారి చుట్టూ కానీ, కొద్ది రోజులకి వాళ్ళను కూడా ఆ లైన్లోకి నడిపించిన వాళ్ళు అవుతారు. వాళ్ళు కూడా ప్రతి మాటకి దేవుని ప్రస్తావన లేనిదే మాట్లాడలేని పరిస్థితి. ఇదే యోసేపు హెచ్చింపుకి, ఇదే మీరు దీవించబడడానికి కారణం. మీ కష్టం గురించి మాట్లాడమాకండి, మీ తెలివి గురించి మాట్లాడమాకండి, మీ జ్ఞానం గురించి మాట్లాడమాకండి. అందుకే నేను ఈరోజు సుఖపడుతున్నానండి, ఇంత కష్టపడ్డాను కనుక. అయి కాదు, దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడండి, దేవుడు చల్లగా చూశాడండి. ఆ మాటలు మాట్లాడండి. మీ సమాజంలో, ఈ సమాజంలో ఎవరితో మీరు మాట్లాడినా ఆ మాట్లాడిన 5 నిమిషాలు 10 నిమిషాల్లో ఎన్నిసార్లు దేవుని ప్రస్తావన వస్తుందో ఒకసారి లెక్కేసుకోండి. ఈ రోజు నుంచి అదే ఈ రోజు నుంచి మీరు హెచ్చింపుకి కారణమవుతారు. మీ ప్రస్తావన అసలు రానిమాకండి, దేవుణ్ణే ముందు పెట్టండి మీరు అనుకోండి. ఓకే, ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, యోసేపులోంచి మేము నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. నిజంగా యోసేపు జీవితంలో ఆ ప్రస్తావన, దేవుని ప్రస్తావన వల్లే దినదినము కూడా ఒక బానిస నుంచి ఖైదీగా, ఖైదీ నుంచి ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిగా అవ్వడానికి అతడు మిమ్మల్ని గణపరిచాడు, మీరు అతను గణపరిచారు. మేము మిమ్మల్ని గణపరిస్తే మీరు మమ్మల్ని గణపరుస్తారు. అయ్యా, మీ కొందనాలు, స్తోత్రాలు. ఈ విన్న మాటలు ప్రతి కుటుంబంలో కూడా ప్రభువా, వారి ప్రస్తావన కాకుండా నా చదువు, నా బలము, నా జ్ఞానము, నా ఆరోగ్యము, నా అందచందాలు అనేది ప్రభు ప్రక్కన పెట్టి ప్రతీది మిమ్మల్ని ముందు పెట్టుకోవడానికి మీ ప్రస్తావనే. మీ వల్లే కదా నిజంగా మేము ఈ రోజులో ఉన్నాము అంటే ఏదైనా కానీ దానికి కారణం మీరే. ప్రభు మీ కొందనాలు, స్తోత్రాలు. ప్రతి ఒక్కరూ కూడా యోసేపులాగా మాట్లాడడం, మిమ్మల్ని గణపరచడం నాయన మా జీవితంలో ప్రభు అట్టి అనుభవంలోకి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు. అయ్యా, ప్రతి ఒక్కరికి కూడా మీ దీవెన, మీ యొక్క ఆశీర్వాదం దయచేసి ప్రతి సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం మీరే దయచేయమని ప్రార్థిస్తూ ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజులు, రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించి దీవించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. గాడ్ బ్లెస్ యూ.